మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం నేను సిద్ధంగా ఉన్నా. ఆదరించండి, ఆశీర్వదించండి. మీరు నాకు ఇచ్చేది ఎమ్మెల్యే పదవి కాదు, అది నా బాధ్యత. అయినా 20,000 పైచులకు మెజార్టీ వస్తే ఆ కిక్కే వేరప్ప అన్నటువంటి కూటమి బలపరిచిన అభ్యర్థి వేగేశ నరేంద్ర వర్మ ప్రస్తుతం అంత ఉన్నారు. ఒకసారి ఎంత మాట్లాడదాం సార్. ఏంటి సార్ 20,000 పైచులకు మెజార్టీ వస్తే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు? 20,000 మెజార్టీ కాదండి. బాపట్ల నియోజకవర్గంలో 4 పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం. ఇక్కడ గెలవటం అనేది చాలా ప్రధానం. ఆ గెలుపు బాపట్లో 4 సార్లు ఓడిపోతున్నది కాబట్టి ఇక్కడ గెలిస్తే ఆ కిక్కే వేరు అని నేను చెబుతూ ఉంటాం మా వాళ్ళందరికీ. నిజంగా ఆ కిక్ అందియాలని కోరుకుంటున్నాను. అన్నిటికీ మించి ఒక అవినీతి పరుడు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండటం అనేది దురదృష్టకరం. ఆయన్ని మనం ఇక్కడి నుంచి పంపించేయాలి. పార్టీలు, ఎలక్షన్స్, ప్రజాస్వామ్యాలు, రాజ్యాంగాలు ఇవన్నీ తెలవదు ఆయనకి. దాచుకోవటం, దోచుకోవటం, దోచుకోవటం, దాచుకోవటం ఇదే పని. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మంచి చేయాలని, ప్రజలు మంచి చేస్తే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో చూడాలని కోరికగా ఉంది నాకు. అవినీతి అనేది ఎక్కడా లేకుండా, అవినీతి అనే పదం నా దగ్గర ఉండకూడదు. అట్లా పనిచేయాలి. బాపట్ల ప్రజలకి మేలు చేయాలి, పేదవాడికి చెయ్యం తీయాలి. వేరే థాట్స్ ఏం లేవు. ప్రజలకి మేలు చేయాలి, పేదవాడికి చెయ్యం తీయాలి. ఇది తప్పితే నాకు వేరే థాట్స్ లేవండి. అందులో బంగారు బాపట్లు అనుకుందామా, బ్యూటీ బాపట్లు అనుకుందామా, లేదంటే ఆహ్లాదకరమైన బాపట్లు అందామా, పేరేదైనా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా 5 తర్వాత ఒక మంచి వ్యక్తికి ఓటేశాననే తృప్తిని వాళ్ళకి మిగల్చాలి. నేను అలా చేయాలనుకుంటున్నా. అటువంటి ఓటుని నేను అభ్యర్థిస్తున్నా. ఈరోజు అడుగుతున్నా, మీ ఓటు అనేది మార్పుకు అవసరం. మీ ఓటు అనేది ప్రజాసేవకు అవసరం. మీ ఓటు అనేది అభివృద్ధికి అవసరం. మీ ఓటు అనేది అవినీతి లేని పాలనకు అవసరం. మీ ఓటు అనేది సంరక్షణకు అవసరం. మీ ఓటు అనేది ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అవసరం. ఇలా మీ ఓటే అన్ని అవసరాలని తీరుస్తుంది. మంచి ఆలోచన చేయమని అడుగుతున్నా, మంచిగా మార్పును తీసుకురండి అని అడుగుతున్నా. చంద్రన్న మాత్రమే ప్రూవ్డ్ నాయకుడు. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 5 నాయకులను మనం తీసుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ ఇన్ చంద్రబాబు నాయుడు. ఆయనతో పనిచేయటం నాకైతే గర్వం. ఈ పార్టీలో ఉండటం అనేది ఒక సంతోషం. మా నాన్న మాకు ఒక ప్రాపర్టీని ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఇచ్చారు. అదొక ఏదో ఆయన మాకు ఇచ్చిన ఆస్తుల్లో తెలుగుదేశం పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్ట్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తున్నందుకు. ప్రజలకి మేలు చేయాలి, ప్రజాస్వామ్యం బాగుండాలి అని ధర్మానికి అధర్మానికి రేపు జరిగే యుద్ధంలో సైకిల్ గుర్తు మీద మీరు ఓటేయాలి. అటు భారతీయ జనతా పార్టీ బలం, ఇటు జన సైనికులు ప్రశ్నించే విధానం త్యాగ ఫలం. రేపు ప్రభుత్వం గెలిచాక అందరం కలిసికట్టుగా చేసే పాలన. ప్రజల ముంగిట్లో నవ్వులు ఉండాలి. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక ఆర్గనైజ్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక శుభప్రదమైన పార్టీ, పసుపు రంగుతో మెరుస్తూ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ఆనందం నాకు ఎప్పుడు ఉంటూ ఉంటుంది నా మనసులో. ఆ తెలుగుదేశం పార్టీని ప్రతి ఇంట్లో ప్రతిష్ఠించాలి. తెలుగుదేశం పార్టీని ప్రతి మదిలో ఉండేటట్లు చేయాలి అని నేను ఊపిళ్ళు ఊరుతా ఉన్నా. బాపట్ల నియోజకవర్గంలో ఒకసారి గెలిస్తే
ప్రతిసారి గెలిపించడానికి నేను చేసే ప్రయత్నమే నా పనితనం, నా కష్టం, ప్రజలిచ్చిన అండదండలు, ఇవన్నిటితోనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సైకిల్ గుర్తుకు ఓటేయండి, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఉన్న నన్ను బలపరచండి. రాబోయే 1830 రోజులు నేను మీకు పనిచేయటానికి సిద్ధంగా ఉన్నా అని మనస వాచ కర్మణ నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నుంచి చాలా పర్యాయాలు టికెట్ ఆశించినప్పటికీ ఏమాత్రం రాకపోయినా ఇక్కడ తిరుగుబాటు బావుట కూడా ఎగరవేయలేదు. నేడు మీకు బీఫామ్ అందింది, ఈరోజు నామినేషన్ కూడా వేశారు, ఎలా ఉంది సార్? నిబద్ధత, నిజాయితీ, ఒక క్రమశిక్షణ ఉండాలండి. రాజకీయాలు లేకపోయినా బతికేయచ్చు, ప్రజాసేవ లేకపోయినా బతికేయచ్చు. రాజకీయాలే ప్రజాసేవ నమ్మి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ జెండా మీద ఇష్టంతో పనిచేస్తూ ఉన్నా. టికెట్ రాకపోతే ఒక తల్లిని వదిలిపెడతామా ఒక కొడుకుగా? టికెట్ రాకపోతే ఆ రోజు భోజనం పెట్టలేదని తండ్రిని వదిలిపెడతామా? ఇది మా కుటుంబం. ఒకరోజు భోజనం లేకపోతే మా అలిగితే నెక్స్ట్ డే మళ్ళీ అదే కుటుంబంలో కూర్చుని ఫోన్ చేస్తాం. అట్లాగే ఒకరోజు బాధ అనిపించినా కూడా అదే పార్టీలో ఉండటం, అది తెలుగుదేశం పార్టీలో మరీ పార్టీలు మారకుండా ఒకళ్ళు ఇష్టం లేదు, ఇబ్బంది ఎదురైంది, నా పని నేను చేసుకుంటా, సైలెంట్గా ఉంటా, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా ఉంటా, తెలుగుదేశం పార్టీకి అభిమానిగా ఉంటా, తెలుగుదేశం పార్టీ ఓటర్గా ఉంటా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటా. పోయింది ఏదో ఉందండి, ఏమి లేదు కదా. ఏమీ లేకపోయినా మళ్ళీ నాటేసుకుని మా ఉన్న పొలంలో నాటేసి బతకవచ్చు, గింజలు పండించి బతకవచ్చు, నష్టం ఏమి లేదు. కానీ ఏదో సాధించాలి అనుకుని ఆ సాధించే విషయంలో తప్పులు చేసేసి ఎదుటి వాళ్ళ ఇబ్బందులకు గురి చేసి, డబ్బులుంటే చాలు ఈ జీవితానికి, డబ్బులే జీవితం అనుకునే నాయకత్వానికి, అటువంటి నాయకులకి నేను విరుద్ధం అండి. నేను ఇది రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజలు సేవ చేయాలి, ఇదే సబ్జెక్ట్. వ్యాపారం అంటే డబ్బులు సంపాదించాలి, ఇష్టమైంది తినాలి, కుటుంబంతో సంతోషంగా ఉండాలి. అలా ఏ గదికి ఆ గదికి, ఏ గదిలో ఆ గదిలో అలవాట్ల ప్రకారం మనం నడవాలని నేను అనుకుంటాను. అంటే సిద్ధాంతం, ఏ సిద్ధాంతానికి ఆ అలవాటు. వ్యాపారస్తుడిగా ఇటు నేను రాణించా, రాజకీయాల్లో రాణించడం కోసం ప్రయత్నం చేస్తున్నా. చేతకపోతే ప్రజలే నేర్పిస్తారు ఇది తప్పు అని, నాతో ఉన్న నాయకులు నేర్పిస్తారు, నేర్చుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఈ రోజున ఆలూరు నుంచి బాపట్ల టౌన్ వరకు కూడా సుమారు 14 ప్రాంతాలని కలిగి తిరుగుతూ కూడా మీరు ఒక ఈరోజు నామినేషన్ యాత్ర చేశారు. నిజంగా అది ఒక నరేంద్ర వర్మ జైత్ర యాత్ర మధ్య కొనసాగింది, ఎందుకంటే ప్రజలు కూడా అడుగడుగున సాదర స్వాగతాలు పలికారు, గజమానులతో కూడా వాళ్ళు మీ పై ఉన్న అభిమానం చాటుకున్నారు, ఎలా ఉంది సార్? జరిగిన నామినేషన్ ప్రక్రియ మహోత్సవానికి ఒక ర్యాలీగా మేము చేసే ఈ ప్రయాణం, వాడవాడలా వీధి వీధిలో పల్లెటూరు నుంచి బాపట్ల పట్టణం వరకు జరిగిన ఈ ప్రయాణంలో ప్రేమ అంటే ఎలా ఉంటుందా, అభిమానులు అంటే ఎలా ఉంటారా అని ఈరోజు వీళ్ళ రుణం తీర్చుకునే అవకాశం రాబోయే 5 ఏళ్ళు నాకు ఇవ్వబోతున్నారు. కష్టపడి పనిచేసి వాళ్ళకి చేయగలిగినంత పని చేయాలి, వాళ్ళకి చేయందించాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, దాని మీద ప్రయాణం చేస్తున్నా. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ నామినేషన్ యాత్రే. నా జైత్ర, జయంతో కూడిన యాత్ర అనిపిస్తూ ఉంది. రేపు మేము విన్ అయ్యాక విజయోత్సవ ర్యాలీ మళ్ళీ ఇలాగే చేయాలి. ఇక్కడ జరిగిన తప్పులు రేపు జరగకుండా అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయాలి, వాళ్ళతో కలిసి భోజనం చేయాలి, అందరి కళ్ళల్లో ఆనందం చూడాలని నేను ఎదురు చూస్తున్నా. రాబోయే రోజుల్లో ఇది తప్పనిసరిగా సాధిస్తానని అనుకుంటున్నా.
సార్, ఈరోజు జరిగినటువంటి యాత్ర ద్వారా అంటే మీ యొక్క విజయం నల్లేరు పైన నడక అని చెప్పేసి తేడతెలమైపోయింది. అంటే మీరు గెలవడానికి కారణాలు అంటే కూటమి అంటారా, లేదంటే ప్రజలు మీకు ఒకసారి అవకాశం ఇస్తారంటారా అని చూస్తానంటారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి వ్యతిరేకత అంటారా? మీరు నల్లేరు మీద నడక అని మీరు అంటున్నారు, దానికి నేను ఒప్పుకోలేనండి. గర్వంతో కూడిన మాటలో నేను మాట్లాడను. ప్రతి విషయంలోనే కష్టపడాల్సిందే మనిషి అన్న. కష్టపడటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కలయికతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందని తెలియజేస్తున్నా. బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు. బిజినెస్లో మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకుంటాం, రాజకీయాలు మనం ప్రజలతో కలిసి నాయకులతో కలిసి డిజైన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ నడిపించాలన్నా, తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలన్నా, ఇది నా ఒక్కడికి సంబంధించింది కాదండి. మా పార్టీ సీనియర్స్ చాలామంది ఉన్నారు, అలాగే రాష్ట్ర పార్టీలో చాలామంది ఉన్నారు, మండల పార్టీలో చాలామంది ఉన్నారు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు, క్యాడర్ మొత్తం కలిపి అదే తెలుగుదేశం పార్టీ కుటుంబం. దానితోడు ప్రజలు మా తోడున్నారు. ఈ గెలుపు కారణం ప్రజలు ప్రధానమైతే, రెండవ బ్యాచ్ ఎవరన్నా ఉన్నారు ఈ విజయంలో భాగస్వాములు అయ్యారంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ క్యాడరు అని నేను సగర్వంగా తెలియజేస్తాను. కేవలం వాళ్ళందరూ కష్టపడితే మాత్రమే ఈ విజయం వస్తుంది. ఒక నిబద్ధత, ఒక చిత్తశుద్ధి. ఎవరేమన్నా సరే ఈ 20 రోజులు బాధపడకుండా, ఎవరి మీదకి అహంకారాలకు వెళ్లకుండా, ఈగోలు పరువులు సంబంధించిన ఏమన్నా విషయాలు మా కుటుంబాల్లో ఉన్నా, అది కట్టకట్టి వెలిసి మీద పెట్టి కష్టపడి పనిచేయాల్సిందే. పనిచేస్తే మాత్రమే తెలుగుదేశం పార్టీ హీరో ఈసారి విజయం చేకూరుతుందని తెలియజేస్తున్నా. ఓటమి కానీ విజయం కానీ అది తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల సొంతము అని తెలియజేస్తూ, మీరన్నట్టుగా గెలిచాం అని నేను అన్నండి, గెలుస్తాం అని ధీమాన అయితే వ్యక్తం చేస్తున్నా. చివరిగా ఒక ప్రశ్న అండి, అంటే తొలిసారి ఎన్నికల బరిలో మీరు దిగబోతున్నారు, ఓవైపు మీ ప్రత్యర్థి కోనారావుపతి ఏమో హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి దిశగా పరుగులు తీస్తున్న నేపథ్యంలో, అంటే కొంతమంది అరే నరేంద్ర కుమార్ కోనారావుపతి ఢీ కొట్టగలడా అంటే అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? 13వ తారీఖు ఎలక్షన్లు జరుగుతున్నాయి, జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. హ్యాట్రిక్ కొడతారా లేదంటే నా కిక్ ఇస్తారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒకటే చెబుతున్నాను, ఒక అవినీతి పరుడికి ఓటేస్తారా, డెవలప్మెంట్ తెలవని వాళ్ళకి ఓటేస్తారా, కేవలం 5 రోడ్లు పట్టణంలో వేసిన వాళ్ళకి ఓటేస్తారా, రైతు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఈరోజు దానికి కారణం ఎవరు, వైసీపీకి ఓటేస్తారా? నేను ప్రజల్ని ప్రశ్నిస్తున్నా, ఏం చేశారని ఓటేయాలి, ఏం చేస్తారని వేయాలి. చరిత్ర తెలుగుదేశం ఒకటి చెప్పింది, పోయినసారి 5 ఏళ్లలో వైసీపీ చరిత్ర ఇంకోటి చెప్పింది. ఓటేసిన వాళ్ళే చెప్పులతో కొట్టుకుంటూ ఉంటే కొత్తగా ఓట్లేసే పరిస్థితి లేదండి. అలా నేనైతే గట్టిగా చెప్పగలుగుతా, తెలుగుదేశం పార్టీ ఇక్కడ మేము గెలవబోతున్నాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. హ్యాట్రిక్ అనేది కలగానే మిగిలిపోతుంది, మా కిక్ అనేది నిజమవుతున్నది. నిజమైన కిక్ తెలుగుదేశం పార్టీ గెలుపుతోనే సాధ్యమని మా కార్యకర్తలందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటివరకు సమాజ సేవ చేసిన నేను విస్తృత ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఎన్నికల బరిలో దిగుతున్నట్లు కూడా వేగేసి నరేంద్ర మోడీ చెప్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను బాపట్ల ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారన్న నమ్మకం తనపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్, అమరావతి గళం, బాపట్ల నుంచి.